93 రూపాయలు మేము డిమాండ్ కూడా రైజ్ చేశాం. అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్లోనే ఎక్కువగా ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కూడా కొన్ని ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీము నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీరు మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచించేయాల. మేమేం లీజులు ఇవ్వలేదు, మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు పెనాల్టీ రైజ్ చేయడం జరిగింది. మరి మండల వైజ్ డీటెయిల్స్ ఈ 31 వర్కింగ్ లీజుల్లో కూడా మొత్తం కూడా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇవి కూడా అక్రమంగా జరుగుతూ ఉంటే నేను ఇంతకుముందే మా డిప్యూటీ డైరెక్టర్కు ప్రసాద్ గారికి చెప్పాను. దీని మీద కూడా ఈ 31 మీద కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు 10 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, మరి వీటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవేది లీజ్ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మా ఒక్కొక్కరికి కాపీ కూడా ఇమ్మంటాము. ఇవి మాకేమి సంబంధం లేదు. 2 లీజులు ఇచ్చాము, అవి 2 కూడా నిలిచిపోయినాయి. వాటి మీద కూడా దాదాపు ఒకదాని మీద 40 లక్షల చిల్లర, ఒకదాని మీద 4 లక్షల చిల్లర మనం ఇది డిమాండ్ కూడా రైజ్ చేశాం. ఆ విధంగా ఏది కూడా మన పీరియడ్లో జరిగిన ఏది కూడా లేదు. ఊరికనే కుప్పంలో జరుగుతుంది, కుప్పంలో జరుగుతుంది. సెటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా తీసుకొని ప్రతి ఏరియా కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ ద్వారా మనము అసెస్ చేసి అవకతవకలు ఏమన్నా జరిగింటే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఈ సెటిలైట్ ఇమేజెస్ తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మనము ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని మీద తీసుకొని చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి బురద పోయాలని చెప్పి భారతీ సిమెంట్స్ కోసము బమికడలు ఉంది అని చెప్పి అక్కడ 1000 లారీలు లాటరైట్ రవాణా చేస్తున్నారంట. అంటే ఒక రోజు 1000 లారీలు. మామూలుగా ఈ సిమెంట్ ప్రొడక్షన్లో లాటరైట్ అనేది కేవలం 3% మాత్రమే వాడడం జరుగుతుంది. 3% వాడేదానికి 1000 లారీలు రోజు పోతున్నాయని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా అతనికి నాలెడ్జ్ కూడా లేదు ఈ ఖనిజాల గురించి. ఏ ఖనిజం ఎంత వాడాలా సిమెంట్ ప్రొడక్షన్ రావాలంటే అనే ఆలోచన కూడా లేకుండా ఏదో చౌకబారు ఆరోపణ చేశాడు తప్ప 3% వాడేదానికి 1000 లారీలు రోజు ఎందుకు పోతాయని ఆయన ఆలోచన చేయలేదు. లాటరేట్ అనేది ఏ సిమెంట్ కంపెనీలో కొనుగోలు చేయాలన్నా కూడా 3% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేయరు. ఇది బురద జల్లే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక తవ్వకాలు కూడా, ఇసుక తవ్వకాలంటే నీ హయాంలో జరిగే అక్రమాలన్నీ. మేము ఒకసారి ఇసుక పాలసీని తెచ్చాము, అది బాగలేదంటే మళ్ళా తిరిగి వేరే పాలసీ తెచ్చాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచాము, పారదర్శకంగా చేస్తూ ఉన్నాము. మరి నీ ఇంటి కింద తిత్తేనే నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేస్తే అది కూడా మేము వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేసి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మేమంతా సక్రమంగా చేస్తూ ఉన్నామని తర్వాత ఎన్జీటీ మనకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చి 100 కోట్లు కట్టవనక్కర్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ
వారి హయాంలో జరిగి వారి హయాంలో రౌడీయిజం జరిగి తహసీల్దార్లను ఒక లేడీ అనుకున్నా కూడా